దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు సీఎం కేసీఆర్. దేశంలో మతపిచ్చి లేపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కంఠంలో ప్రాణం ఉండగా అరాచకాలు రానివ్వనన్నారు. దేశంలో గోల్మాల్ గోవిందగాలు తయారయ్యాయని, బుద్ధి తక్కువ వెధవలు విష ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మూర్ఖమైన మొండి పద్ధతిలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. ఇక రేపు పదింటికి అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తానని చెప్పారు కేసీఆర్. నిరుద్యోగులంతా రేపు టీవీలు చూడాలన్నారు. వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు సీఎం కేసీఆర్. ఈ మధ్య దేశంలో గోల్మాల్ గోవిందంగాలు మోపైన దేశాన్ని ఆగంబట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు మతపిచ్చి లేపి కులపిచ్చి లేపి దుర్మార్గమైన చర్యలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గమైన పద్ధతిలో రాజకీయాలను మంటగాల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చైతన్యమున్న గడ్డగా తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండంగా అటువంటి అరాచకం తెలంగాణ రాని అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనందరం కూడా ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. కులము మతము జాతి లేకుండా ప్రజలందరూ బాగుపడాలి. దేశం బాగుపడితే ఇంకా కూడా మనం బాగుపడతాం. కాబట్టి దేశం కోసం కూడా మనం పోరాటానికి ముందుకు పోవాలి. పోదామా దేశం కోసం పోరాటానికి, పోదామా పోరాటానికి, చివరిదాకా కొట్లాడదామా. ఎక్కడ అడిగినా ఏ జిల్లాలు అడిగినా ఇదే చైతన్యం కనపడతా ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది దయచేసి ఏ విధంగా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినమో ఈ భారతదేశంలో సామరస్యాన్ని శాంతిని మంచిని కాపాడడానికి మంచిని పెంచడానికి మంచిని పంచడానికి అవసరమైతే నా ప్రాణం కూడా దారబోయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ విధంగా ముందుకు పోదామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదే పద్ధతిలో ముందుకు పోవాలి. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలి. ఈ కులము మతము అనేది దరిద్రం మాట. మతపరంగా ప్రజలను కొట్లాడించడం మంచి మాట కాదు, అది బుద్ధి మాట కాదు. బుద్ధి తక్కువ పార్టీలు, బుద్ధి తక్కువ విధవలు చిల్లర రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని భారత జాతినే బలిపెట్టేటువంటి విష ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చైతన్యవంతమైన తెలంగాణ, తెలంగాణ మేధావులు దయచేసి దాన్ని తిప్పికొట్టాలి. భయంకరమైనటువంటి ఆ వ్యాధి, ఆ క్యాన్సర్ మనకు రాకుండా చూసుకోవాలి. చైతన్యంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడి వాళ్ళం అక్కడ మన గ్రామాలలో చర్చ పెట్టాలి. నిరుద్యోగ యువ సోదరులకు రేపు పొద్దున అసెంబ్లీలో నేను ప్రకటన చేయబోతా ఉన్నా. రేపు 10 గంటలకు అందరూ కూడా టీవీలు చూడండి. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో, ఏం ప్రకటన చేయబోతా ఉన్నామో నిరుద్యోగ సోదరులందరూ రేపు పొద్దున 10 ఇంటికి టీవీల దగ్గర చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనువనువున తెలంగాణ జీర్ణించుకున్న రక్తంలో శరీరంలో తెలంగాణ కోసం చివరి ఊపిరి దాకా, చివరి రక్తపొట్టు దాకా తెలంగాణ ప్రగతి కోసమే ఉంటుంది తప్ప టీఆర్ఎస్ వేరే పని చేయదు. ఆ పద్ధతిలోనే ఇవాళ పాలమూరు అద్భుతాలు ఆవిష్కరించింది. ప్రజల ఆవేశం తెలియదు, ప్రజల అవగాహన తెలియదు. మూర్ఖమైనటువంటి మొండి పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ పనికి మాలిన మతపిచ్చిగాలను కూకటి వేలతో పెకిలిచ్చి బంగాళాఖాతంలోకి తిరగాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడు కానీ మన సమస్యలు పరిష్కారం కావు. దానికోసం అందరం సంసిద్ధంగా ఉండాలి, పోరాటం చేయాలి. ఎక్కడి వాళ్ళని అక్కడనే నిలదీసి న్యాయం కోసం మనం ముందుకు పురోగమించాలి. దుర్మార్గమైన పద్ధతిలో ఈ దేశాన్ని నాశనం చేసే వాళ్లకు, ప్రజలకు మతపిచ్చి లేపి దేశాన్ని సర్వనాశనం చేసే వాళ్లకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ సిద్ధంగా ఉండాలి. ఎవడు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎవడు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మడమ వెనుకకు తిప్పకుండా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాలను భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో ఇసిరేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు సీఎం కేసీఆర్. సర్కార్ స్కూళ్లను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం. ప్రభుత్వ స్కూళ్లను మరింత పటిష్టం చేసేందుకు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు సీఎం కేసీఆర్. వనపర్తి బాయ్స్ హైస్కూల్లో మన ఊరు మనబడి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి. సర్కార్ బడిలో మరిన్ని వసతులు కల్పిస్తామన్నారు.
త్వరలోనే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ మీడియం మొదలు పెడతామన్నారు. కార్యక్రమంలో మంత్రులు సవిత ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి పాలమూరు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మన ఊరు మనబడి అనేటువంటి ఒక చక్కటి ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిచయం చేసే గొప్ప కార్యక్రమానికి ఈరోజు వనపర్తి జిల్లానే మనం శ్రీకారం చుట్టినాము. ఈరోజు మీ ముందు ఈ హోదాలు నిలబడడం అంటే ప్రభుత్వ పాఠశాలలో ఆ రోజు మా గురువులు మాకు చెప్పినటువంటి విద్యనే దానికి కారణం. మీరందరూ కూడా భవిష్యత్తులో చాలా చక్కటి వసతులు ఈ పాఠశాలలో నిర్మాణం కాబోతున్నాయి. ఆంగ్ల బోధన కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభం కాబోతా ఉంది. విద్యార్థులందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చాలా బాగా మీ భవిష్యత్తు రూపుదిద్దుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా వనపర్తి మండలంలోని చిట్యాలలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ను ప్రారంభించారు కేసీఆర్. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించారు. జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేసిన సీఎం ఉత్తమ ఉద్యోగ సర్వీస్ రూల్స్ తెలంగాణలోనే ఉండాలన్నారు. వనపర్తి జిల్లాలో కరువు మాయమై పంటలు పండుతున్నాయన్నారు. తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయంలో మనమే టాప్ లో ఉన్నామన్నారు. రాష్ట్ర గ్రోత్ రేటు బాగుందని చెప్పారు. కొన్ని రాష్ట్రాలలో సెక్రటేరియట్లు కూడా ఇంత బాగలేవు, వాళ్ళ సెక్రటేరియట్ల కంటే కూడా మన కలెక్టరేట్స్ బాగున్నాయని చెప్పి సిఎస్ గారు చెప్పారు. సిఎస్ గారు కాదు, చాలామంది చెప్తేనే వారు చెప్తున్నారు. అంటే ఒక 8 ఏళ్ల క్రితం మనం వెనుకకి తిరిగి చూస్తే పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లా, బొంబాయి బస్సుల జిల్లా. ఈరోజు వనపర్తి జిల్లా కావడమే కాదు, ఇంత అద్భుతమైనటువంటి కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని వనపర్తి టౌన్లో కూడా చాలా గజిబిజి గందరగోళం ఉండేది గతంలో. ఈరోజు నేను రోడ్ల మీద కొంత ట్రావెల్ చేసి వచ్చినాను, చక్కటి రోడ్లు నిర్మాణం అవుతా ఉన్నాయి. నాగవరంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు కేసీఆర్. మరోవైపు మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం. వనపర్తి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు బీజేపీ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నాగర్ కర్నూలు నుంచి వస్తున్న బీజేపీ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లను అరెస్ట్ చేసి బిజినపల్లి, తెలకపల్లి స్టేషన్లకు తరలించారు. ఇళ్లలోకి వచ్చి బలవంతంగా లాక్కొచ్చారని నేతలు ఫైర్ అయ్యారు. ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంత ధైర్యం లేని సీఎం పదవి ఏం చేస్తాడు? సీఎం ఉండి రాష్ట్రానికి ఉండి అంత భయపడి ఇట్లా జనాలను అరెస్ట్ చేసి ఎన్ని రోజులు పాలన చేస్తాడు ఆయన? గోదావరి ఖని సింగరేణి అడ్రియాల గనిలో సోమవారం మధ్యాహ్నం సైడు రూఫ్ కలిగిన ప్రమాదం జరిగింది. బొగ్గు కుప్పల మధ్య కూరుకుపోయిన బదిలీ వర్కర్ రవీందర్ ను 26 గంటల తర్వాత రక్షించి చికిత్స కోసం గోదావరి ఖని ఏరియా హాస్పిటల్కు తరలించారు. మిగిలిన వారిలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, అసిస్టెంట్ మేనేజర్ తేజ, కాంట్రాక్ట్ కార్మికుడు శ్రీకాంత్ ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు ఎత్తుకుతున్నాయి. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ప్రమాదంలో చిత్రాల కింద చిక్కుకున్న మరో ముగ్గురు ఆచూకీ తెలియాల్సి ఉంది. తమ వాళ్ల పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. యాజమాన్య నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. సీఎండీ శ్రీధర్ ఘటనా స్థలానికి రావాలంటున్న బాధిత కుటుంబాల సభ్యులతో రాజు పటేల్ ఫేస్ టు ఫేస్. గనిలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన రక్షణ చర్యలపై అధికారుల యొక్క కుటుంబ సభ్యులు చాలా మండిపడుతున్నారు. వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటున్నారు మీరు? అసలు అసలు రిస్క్ ఆపరేషన్ అవుతుందనే తెలియట్లేదు. కొందరు కొన్ని చెప్పా ఫోర్స్ పెట్టాలని చెప్పేసి చాలా ఇది కోరుకుంటున్నాము. సీఎం గారు ప్లీజ్, యూ హావ్ టు సీ, ప్లీజ్ గివ్ డైరెక్షన్ టు కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఇమీడియట్లీ. సీఎండీ గారు, శ్రీధర్ గారు, యూ హావ్ టు గివ్ డైరెక్షన్ ఇమీడియట్లీ ప్లీజ్. ఐ ఆమ్ ఆల్సో సీనియర్ ఆఫీసర్, మై సన్ ఇస్ దేర్ 24-30 అవర్స్ ఇస్ ఓవర్, నో బడీ సార్ ప్లీజ్. ప్రమాదం జరిగితే ఆయన కూడా రావాల్సి ఉంది వాస్తవాలు. యాజమాన్యం రాలేదు, ఒక జిఎం ఒకరు ఎవరు వచ్చారు మా దగ్గర ఎవరు వచ్చి చెప్పలేదు. కనీసం తండ్రి కూడా పరామర్శించలేదు. అసలు యూనియన్ లీడర్ ఉన్నారా ఇక్కడ? వచ్చి ఎవరైనా మాట్లాడారా? వచ్చారు, వీడియోలు ఫోటోలు తీశారు, మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. యాజమాన్యం వైఫల్యం, యాజమాన్యం వైఫల్యం సార్ ఇది. యాజమాన్యం ఎవరు రాలేదు, యాజమాన్యం ఎవరు రాలేదు. యాజమాన్యం వచ్చి మాకు సమాధానం కూడా ఎవరు చెప్పలేదు సార్.
ఏమైతుంది ఏం జరుగుతుంది ఏందనేది చెప్పట్లేదు. ఏంటంటే రిస్క్ టీం పోతున్నారు, డ్యూటీ దిగుతున్నారు, వస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఏంటంటే 40 మీటర్ల కుప్ప కూలింది, 100 మీటర్ల కుప్ప కూలింది అని మాత్రమే చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏందనేది ఏం తెలియట్లేదు సార్. అంటే మేము కూడా అదే అడుగుతున్నాం అండి, మీరు కుటుంబ సభ్యులకు వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య పరిస్థితి అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రమాదం జరిగినా మీకు ఏం సమాచారం ఇవ్వలేదు వాళ్ళు, ఏం చెప్పట్లేదు, దాని రెస్పాన్సిబిలిటీ లేదు, అసలేం లేదు. అది తీస్తున్న ఒక్కో రాయి అయితే మిషన్ పెట్టి తీసేది కాదు. వస్తారు వస్తారు, సేపు ఉన్నారు, ఏ సేపు ఉన్నారు సార్, 24 గంటలు అవుతుంది, మాకు ఎలాంటి రెస్పాన్స్ చెప్పలేదు. ఇంకా 3 రోజులు పడుతుంది అంట, 3 రోజుల దాకా మేము ఏం చేయాలా? సిఎండి గారు మీరు వచ్చి ఇక్కడ తక్షణం మాకు న్యాయం చేయాలా? టెక్నికల్ పాత పురాతన కాలంలోనే బతుకున్నాం, ఇంకా మనం ఏదైనా టెక్నాకల్ సెల్ ద్వారా మనం మనిషిని ట్రేస్ చేయలేమా? పాత పద్ధతుల్లోనే చేస్తున్నారు ఇంకా. అలాగే మనకు టెక్నికల్ చాలా వచ్చింది, అలాగే చేయాలా? ఇప్పుడు మీ 3 రోజులు ఇప్పుడు మేము వచ్చి 36 గంటలు అవుతుంది, ఇంకా 2 రోజులు ఆగాలంటున్నారు, ఇంకా 3 రోజులు పడుతున్నారు అంటున్నారు. పరిస్థితి ఏంటి? నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు, సమాధానం చెప్తున్నారు. 2 రోజుల నుంచి ఇదే ఉన్నాం సార్. ఎప్పుడు అడిగి నాకు ప్యానల్ బెడ్ తీసుకెళ్తున్నారు, మ్యాప్ చూపిస్తున్నారు, ఇగో ఈ పరిస్థితిలో ఉన్నారు, ఈ పరిస్థితిలో ఉన్నారండి, వస్తున్నారు, ఇంకో టీం వెళ్తుంది, ఆ టీం వచ్చిన తర్వాత ఇంకో టీం వస్తుంది, అదే మాట్లాడుకుంటా కాలం వృధా చేస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు అర్థం లేదు, అది పరిస్థితి. మరి మాకు తగిన న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. అధికారం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ. మాకు న్యాయం చేయాలి, మా తక్షణమే చర్య తీసుకోవాలి. ఆధునిక టెక్నాలజీ వాడాలి, బోర్ బాయిలో పడ్డ వాళ్ళనే తీస్తున్నారు, 1 గంట 2 గంటల్లో తీస్తున్నారు. అంత ఇది అంత టెక్నాలజీ ఉంచుకొని అంత చేసుకొని కూడా తీయలేకపోతున్నారు. అది దానికోసం కొంచెం న్యాయం చేయండి సార్ మాకు. అదే చైతన్య కృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్న పరిస్థితి వాస్తవానికి నిన్న మైనారిటీ జాయిన్ జరిగినప్పటి నుంచి ఇదే పరిస్థితి జరుగుతుంది. కుటుంబ సభ్యులను చూసిన వాళ్ళు లేరు, అధికారులు కానీ మేనేజ్మెంట్ కనీసం పలకరించిన వాళ్ళు లేరు, యూనియన్ లీడర్లు కూడా అదే పరిస్థితి ఉన్నది. నిన్న ప్రమాదం జరిగి ఇప్పటి వరకు 36 గంటల టెంట్ కింద చెట్ల కింద కూర్చున్నప్పటికీ కూడా మేము వెళ్ళి అడిగితేనే చెప్తున్నారు తప్ప వారి వాడు చెప్పలేదు. అది కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాము అని ఒక తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజుపాటల్ V6+ పెద్దపల్లి జిల్లా. సింగరేణిలో అజ్జిమూడులో కార్మికులు గల్లంతు కావడం బాధాకరమన్నారు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి. పైకప్పు డ్యామేజ్ అయినా కార్మికులను పంపి బొగ్గు తీయడం దారుణమన్నారు. ఇది పూర్తిగా యాజమాన్య నిర్లక్ష్యమని మండిపడ్డారు. వరుసగా బొగ్గు గని కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నా సేఫ్టీ మెజర్స్ పాటించకుండా బొగ్గు తీస్తున్నారన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జీవన్రెడ్డి. రామగుండం రీజియన్ చెందినటువంటి RG3 మైన్లు ఏదైతే ఉన్నదో దాదాపు 20 రోజుల క్రితమే గనికి సంబంధించిన ఒక పైకప్పు కొంత లీకేజ్ రావడంతో దాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి ఈ వాటర్ సీపేజ్ ఉన్నటువంటి దాన్ని నిలువరింప చేయడానికి ఒక నీటి గుంతను తీయడం జరిగింది. ఆ నీటి గుంతను తీయడంతో అది నాని మెత్తబడి వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అనేటువంటి ఒక భావన అక్కడి కార్మికులు వ్యక్తం చేస్తుండ్రు. ఈ మధ్యనే శ్రీరాంపూర్ మైన్ లో ప్రమాదం సంభవించి 4 కార్మికులు దుర్మరణం పాల్గొవడం జరిగింది. ఇవాళ గని ప్రమాదాలు సంభవించి వీళ్ళవారు అసలు బాయటం ఇది యాజమాన్యం యొక్క తీవ్ర నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని చెప్పాల్సి వస్తుందని చెప్పంటున్నా. వీళ్ళ సింగరేణి కాలనీస్ వాళ్ళ ఆదాయ మార్గాల పట్ల ఎంతైతే దృష్టి కేంద్రీకరిస్తారో మరి ఆదాయ మార్గాలకు తోడు వీళ్ళ కార్మికుల సేఫ్టీ మెజర్స్ కూడా ప్రధానమని చెప్పంటున్నా. దుర్మరణం పాలైనటువంటి 4 కార్మికుల కుటుంబాలు ఆదుకోవటానికి కొరకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్మికుడి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందింపచేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ దీనికి బాధ్యులైనటువంటి అధికారులపై చర్యలు తీసుకునే విధంగా వీళ్ళ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మైన్స్ ను నేను విజ్ఞప్తి చేస్తున్నా. వరంగల్ యనమామల వ్యవసాయ మార్కెట్లో మిర్చికి ఆల్ టైమ్ రికార్డ్ ధర నమోదవుతున్నాయి. ఈ నెల 3న 22,000 రూపాయలు పలికిన దేశీ రకం మిర్చి నిన్న 35,000కు చేరింది. ఇవాళ సింగిల్ పట్టి మిర్చి రకం క్వింటాలకు 40,000 ధర పలికింది. రంగులు, సుగంధ ద్రవ్యాలు, పచ్చలలో దేశీ రకం మిర్చిని వాడటంతో పాటు అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో ధరలు పెరుగుతున్నాయన్నారు అధికారులు. అయితే ఈసారి తెగుళ్లు, వడగండ్ల వానలతో దిగుబడి పడిపోయింది. ధరలు పెరుగుతున్నా పంట సరిగా పండకపోవడంతో తమకు లాభం లేదంటున్నారు రైతులు. ప్రముఖ మల్టీనేషనల్ పెస్టిసైడ్స్ కంపెనీ ఇండోఫిల్ మరికొత్త
పురుగుల మందు స్కైస్టార్ కరీంనగర్ కొండ సత్యలక్ష్మి గార్డెన్ లో గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఇండోఫిల్ డిస్ట్రిబ్యూటర్లు అధికారులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా 60 ఏళ్లుగా పురుగు మందులు తయారు చేస్తున్నామన్నారు ఇండోఫిల్ కంపెనీ ప్రతినిధులు. తమ కొత్త ప్రొడక్ట్ స్కైస్టార్ వరిలో సుడిదోమను నివారిస్తుందని దిగుబడిని పెంచుతుందని చెప్పారు. కొత్త ప్రొడక్ట్ స్కైస్టార్ని మన తెలంగాణ ప్రాంతానికి విడుదల చేస్తున్నాము. మీకు అందరికీ తెలిసింది ఇండోఫిల్ లాస్ట్ 60 సంవత్సరం నుంచే కొత్త కొత్త ప్రొడక్ట్ని కొత్త కొత్త ఇన్నోవేషన్ని మన ఇక్కడ ఉన్న రైతానికి ఇస్తూనే ఉన్నారు. ఈవెన్ మనము వరి మీద కొని కొర ప్రొడక్ట్ ఇచ్చాము, కాటన్ మీద ఇస్తున్నాము, దెన్ మిరప మీదను చాలా ప్రొడక్ట్ కొత్త కొత్త ప్రొడక్ట్ ఇచ్చాము. ఈ సంవత్సరంలో మనకు ఆల్మోస్ట్ 3 కొత్త ప్రొడక్ట్ని ఇచ్చావు. అది దమ్ము, సీజ్మైట్, ఇండోలైజర్ లిక్విడ్ అంట. అది దాన్ని పత్తి మీద, మిరప మీద, ప్లస్ అన్ని ప్రొడక్ట్ అన్ని పంట మీద ఇండోలైజర్ను మనం చాలా బాగా ఇక్కడ రైతును వాడుకున్నారు. ఈ స్కైస్టార్ ఇక్కడ వరి మీద వస్తున్న సుడిదోమకి చాలా బాగా పనిచేస్తుంది. సుడిదోమ యాక్చువల్లీ తెలంగాణలో 2 క్రాప్ మీద అంటే ఖరీఫ్ అండ్ రబీ మీదను చాలా బాగా ప్రాబ్లం ఉంది. సో సుడిదోమ మీద స్కైస్టార్ని రైట్ టైంలు, రైట్ మెథడ్లు, రైట్ క్వాంటిటీ మీద వాడితే గ్యారంటీగా ఫార్మర్స్కి మంచి రోజు వరకు కంట్రోల్ ఉంటుంది. తర్వాత స్కైస్టార్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్ అంటే మనం వరి ఒకసారి హార్వెస్ట్ చేసిన తర్వాత యూ కెన్ సీ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద గ్రెయిన్స్. ఇండోఫిల్ అనేది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. 1962 నుంచి మొదలైన ఈ ప్రయాణం భారతదేశ రైతాంగానికి వారి యొక్క అవసరాలకు అనుగుణంగా ఎప్పుడు నిర్విరామ కృషితో ఒక అత్యున్నతమైన సాంకేతికతతో నిర్విఘ్నమైనటువంటి R&D మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్తో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ రైతుల యొక్క అవసరాలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు భారతదేశ రైతాంగానికి రకరకాలైనటువంటి పంటల్లో వరి, మిరప, అదేవిధంగా పత్తి మరియు అపరాలు, యాపిల్, క్యూమిన్, గ్రేప్స్ మరియు దానిమ్మ, సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతదేశం మొత్తానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించినటువంటి రకరకాల ఈ పంటలలో వచ్చే కొత్త కొత్త రకాలైనటువంటి ఇబ్బందులను ముందుగానే గుర్తిస్తూ వారికి తగినటువంటి సరైనటువంటి పరిష్కారాల దిశగా ఇండోఫిల్ ఎప్పుడు కూడా ఆవిష్కరణలో ముందు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. పలు ప్రాంతాల్లో మహిళా ప్రజాప్రతినిధులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు నేతలు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రులు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. పటాన్చెరువు నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు కేటీఆర్. తెలంగాణలో ఆడపిల్ల పుడితే ఏ తల్లి తండ్రి బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆడపిల్ల పుడితే ఏ తల్లి ఏ తండ్రి కూడా ఈరోజు బాధపడే పరిస్థితి లేదు. ఆడపిల్ల పుడితే అదృష్ట లక్ష్మి పుట్టింది అని సంబరపడే సందర్భం వచ్చిందనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలోని ఆడపిల్లలకి ఇటు సరస్వతి కటాక్షం ఉండాలి, అటు లక్ష్మీ కటాక్షం ఉండాలి. అంటే ఇటు చదువు నేర్పించాలి, అటు తప్పకుండా జీవితంలో వారు బ్రహ్మాండంగా స్థిరపడే విధంగా వాళ్ళని చూసుకోవాలనే మాట వారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. ఆడవాళ్లు సంతోషంగా ఉంటే రాష్ట్రం, దేశం సంతోషంగా ఉంటుందన్నారు బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలను సన్మానించారు. పేదింటి మహిళల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగితే 13,000 రూపాయల కేసీఆర్ కిట్లు ఇస్తున్నామన్నారు మంత్రి గంగుల. ఎవరికైనా న్యాయం చేయకుండా పర్లేదు, కానీ అన్యాయం చేయకూడదని ఆలోచిస్తూ పోవాలి. కాబట్టి ఈ భూమి మీద మనము శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, కానీ ఉన్నన్ని రోజులు మాత్రము మనందరము ఒకరికి ఒకరికి ఒక ప్రేమ అనురాగంతో నడవాలనేది మన ఆలోచన. అంతకనే కాదు,
ప్రశాంతంగా ఉన్న పాలమూరులో కల్లోలం సృష్టించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఫైరయ్యారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. వారి కుట్రలను ఏమాత్రం సహించేది లేదన్నారు. ప్రాణం ఉన్నంత వరకు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న తనని ప్రజలే కాపాడుకుంటారని మహబూబ్ నగర్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో తెలిపారు. ఆ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అనేది ఎప్పుడూ మంచిని వెంటాడుతూ ఉంటుంది, కానీ మంచి ముందు దుర్మార్గమైన వ్యవస్థ ఎక్కువ రోజులు ఉండదు, చాలా తక్కువ రోజులు ఉంటుంది. నర్సింగ్ రోజు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అది, కానీ ఇప్పుడు నడవదు. కనుక మీకు అన్ని రకాలుగా అండగా ఉంటా, మీకు అన్ని రకాలుగా మీ ఇంట్లో అన్నగా, మీ తమ్ముడుగా, మీ కొడుకుగా ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి నడుస్తా. ఎవరు వచ్చిన ఈ బాబు అభివృద్ధిని ఎవరు ఆపలేరు. మహిళల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు ఆ పార్టీ ఎంపీ మాలోత్ కవిత. సీఎం కేసీఆర్ షీ టీంలు ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పించారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ లోని జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు నోట్ బుక్లు పంపిణీ చేశారు ఎంపీ కవిత. మిషన్ భగీరథ షీ టీమ్స్ లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కేసీఆర్ గారు మహిళల పక్షంలో, మహిళలు బాగుంటేనే రానున్న రోజుల్లో గ్రామాలు కానీ మండలాలు కానీ నియోజకవర్గాలు కానీ అన్ని బాగుంటే ఉద్దేశంతో పూర్తి స్థాయిగా వారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా చర్యలు తీసుకున్న ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మహిళా దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో ఏర్పాటు చేసిన సంబరాలలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. 42 మందికి కళ్యాణ లక్ష్మి షాతి ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. వివిధ రంగాలలో మండల స్థాయిలో సేవలందిస్తున్న మహిళలను సన్మానించారు. కేక్ కట్ చేసి సీఎం ఫోటోకు మహిళలు రాఖీ కట్టారు. కొన్ని ప్రాంతాలలో ఆడపిల్ల పుట్టిందని తీసుకుపోయి చెక్కకుండా చేపడాల్సిన చూసినాం. కొంతమంది ఆడపిల్లని హైదరాబాద్ తీసుకుపోయి అనుకున్న కార్యక్రమాలు చూసినప్పటి పండుగల్లో అలాంటివి కూడా అరికట్టి ఈరోజు ప్రతి ఆడపడుచుకుని నేను అన్నగా ఉంటా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు ఎలా దాంట్లో కళ్యాణలక్ష్మి కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు మీ అందరి ముందు కూడా దాదాపు 50 మంది కళ్యాణలక్ష్మి చెప్పులు పంచినాం. నల్గొండలో సీడీఎస్ ద్వారా వికలాంగులకు వాహనాలు, లబ్ధిదారులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారన్నారు ఎమ్మెల్యే. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకుని పాలన చేస్తున్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా కౌన్సిలర్లను ఆయన సన్మానించారు. మహిళా బంధు జయహో పేరిట 4 రోజులుగా సత్తుపల్లి డివిజన్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెల్యే సండ్ర. సీఎం కేసీఆర్ మహిళలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మునిపెన్నడూ లేనంత ధైర్యం తెలంగాణ ఆడబిడ్డల్లో కనిపిస్తోందన్నారు ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్. మధురలో టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన మహిళా బంధు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆడపిల్ల పుడితే మహా అదృష్టంగా భావించే స్థితి తెలంగాణలో ఉందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గిరిజన్ భవన్లో సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేసి మహిళా బంధు సంబరాలు నిర్వహించారు ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళా జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీపీ, ఆశా వర్కర్లు, గ్రామ దీపికలు, మహిళా పోలీసులను సన్మానించారు ఎమ్మెల్యే. కొత్తగూడెంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలు, దివ్యాంగుల తల్లులను ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహిళలు అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ మగవారికి ధీటుగా రాణిస్తున్నారన్నారు కలెక్టర్ అనుదీప్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం రాంజీగూండ్ నగర్లో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలను సన్మానించారు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజూర్ మండలం రెబ్బెన ప్రాథమిక పాఠశాలలో గివ్ ఫర్ సొసైటీ, తెలంగాణ నెటిజన్ల ఫోరం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. మహిళా ఉపాధ్యాయులను సెలవులతో సత్కరించారు బీజేపీ నాయకులు. గివ్ ఫర్ సొసైటీ, తెలంగాణ నెటిజన్ల ఫోరం మారుమూల గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు బీజేపీ సీనియర్ నేత పాల్వాయి హరీష్ బాబు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆశా వర్కర్లను శాలువాలతో సన్మానించింది కొత్తపల్లి వెంకటలక్ష్మి చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ. కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు చేసిన సేవలు మరవలేనివన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్.
నిర్మల్ జిల్లా బాసరలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం ఫోటోకు పాలాభిషేకం చేశారు టీఆర్ఎస్ నాయకులు. ఆ తర్వాత ఏఎన్ఎం ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, మహిళా వార్డు మెంబర్లను సన్మానించారు. సీఎం పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించడం వల్లే తాను ఎంపీపీ అయ్యానన్నారు సుశీల. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు తెలంగాణ యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య. మహిళా దినోత్సవం సందర్భంగా యూనియన్ బ్యాంక్ వరంగల్ రీజన్ ఆధ్వర్యంలో వరంగల్, హన్మకొండ, కాజీపేటకు చెందిన 3676 గ్రూపులకు 107.99 కోట్ల రుణాల చెక్కులు పంపిణీ చేశారు. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం స్వామివారు శ్రీకృష్ణావతారంలో బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. లోక కళ్యాణం కోసం స్వామివారు శ్రీకృష్ణావతారం ఎత్తారన్నారు అర్చకులు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. That's all for now. Stay tuned.